మోతుగూడెంలో 2160 కిలోల గంజాయి పట్టివేత. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం 2160 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీలేరులోని డిసిఎం వ్యాన్ లోడ్ చేసుకుని వస్తుండగా మోతుగూడెం ఎస్ఐ వాసంశెట్టి సత్యబాబు తన సిబ్బందితో నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టారు. గ్రామ శివారులో పెద్ద వాగువంతుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అటుగా వచ్చిన డిసిఎం వ్యాన్ ఆపే ప్రయత్నం చేయగా నిందితుల లారీని వదిలి అటవీ ప్రాంతాల్లోకి పరారయ్యారు. అనంతరం లారీని తనిఖీ చేయగా ప్లాస్టిక్ ట్రేల మాటన 72 సంచుల్లో దాచి ఉంచిన 2160 కిలోల గంజాయి లభ్యమైంది. ఈ తనిఖీలో ఈఎస్ఐ పట్టాభి, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, వాసు తదితరులు పాల్గొన్నారు.